తొమ్మిది లక్షల యాభై ఐదు వేల ఆరు వందల అరవై రెండు మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ దాదాపుగా ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల నూట ముప్పై ఎనిమిది మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నా వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే. ఈ కార్యక్రమం మన పిల్లల వాళ్ళ చదువులకు సంబంధించిన గొప్ప కార్యక్రమం. చదువు ఒక మనిషిని ఎంతగా మారుస్తుందో నేను వేరే ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు, ఆ కుటుంబాలకు సంబంధించిన ఆ మొత్తం సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది. చదువు అన్నది కులాల చరిత్రను మారుస్తుంది. చదువు అన్నది ఒక్కటే పేదరికం నుంచి ఆ పేదరికపు సంఖ్యలను మనం ఏదైనా కూడా ఆ సంఖ్యలను తెంచుకోవాలి అని అంటే సాధ్యపడేది ఒకే ఒక అస్త్రంతో, అది ఆ చదువు అనే ఒక్క అస్త్రంతోనే సాధ్యమవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు చదువు అన్నది జీవితాలు ఎలా మారుస్తుందో గట్టిగా నమ్మిన ప్రభుత్వంగా ఈ నాలుగు సంవత్సరాలుగా ప్రతి అడుగు ఆ పిల్లల కోసం వేశాం. రాబోయే తరాలు ప్రపంచంతో పోటీ పడాలి, రాబోయే తరాలు పేదరికం నుంచి బయటికి రావాలి అనంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గొప్పగా చదవాలి. ఆ చదువుల కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. చదువు అంటే కూడా ఏదో ముక్కుబడిగా చదువు చదివించాము అనంటే చదివించామన్నట్టుగా కాకుండా ఆ చదువుల వల్ల నిజంగా జీవితాలు బాగుపడాలి అని చెప్పి చదువుల రంగంలో మార్పులు కూడా తీసుకొచ్చే గొప్ప అడుగులు కూడా వేశాం. నాణ్యమైన చదువు ప్రతి ఊర్లోనూ తీసుకొని రావాలి అని చెప్పి, నాణ్యమైన చదువు ప్రతి జిల్లాలోనూ తీసుకొని రావాలి అని చెప్పి అడుగులు వేగంగా కూడా వేయడం మొదలుపెట్టాం. అలాంటి చదువులు, అలాంటి నాణ్యమైన చదువులు, అలాంటి మార్పులు విద్యారంగంలో, ఆ విప్లవాత్మిక మార్పులు ఈ నాలుగు సంవత్సరాలలో తీసుకొచ్చాం అని గొప్పగా కూడా ఈ సందర్భంగా మీ అన్నగా తెలియచేస్తా ఉన్నాను. ఇవాళ జగనన్న వసతి దీవెన అనే ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఈ జగనన్న వసతి దీవెన అనే ఈ కార్యక్రమం అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ ఒక్క కార్యక్రమం జగనన్న విద్యా దీవెనకు ఒకటే సరిపోదు. జగనన్న విద్యా దీవెనకు తోడుగా జగనన్న వసతి దీవెన కూడా ఉంటేనే పిల్లలకు ఇంకా మంచి జరుగుతుంది, ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇంకా మంచి జరుగుతుంది, పిల్లలు చదువుకునేదానికి ఆ తల్లిదండ్రులు ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో తీసుకొచ్చిన పథకం ఈ జగనన్న వసతి దీవెన అన్నది. ఈ పథకంలో పిల్లలు చదువే కాకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్తో జగనన్న విద్యా దీవెనే కాకుండా ఒకవైపున పూర్తిగా ఫీజులు చెల్లిస్తూనే మరోవైపున పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు అక్షరాల ఈ ఇన్స్టాల్మెంట్లో తొమ్మిది వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ఆకశల్యమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలకైతే, పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలందరికీ కూడా ఈ వసతి దీవెన అనే ఈ పథకాన్ని అమలయ్యేట్టుగా కూడా అడుగులు వేశాం. ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి పదివేల రూపాయలు చెప్పున, పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు చెప్పున, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి చదువులు చదువుతా ఉన్న పిల్లలకు
సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పున ఆర్థిక సహాయం అందించే గొప్ప కార్యక్రమం, ఆ తల్లిదండ్రులు ఆ తల్లుల ఖాతాల్లోకి వేసే గొప్ప కార్యక్రమం జగనన్న వసతి దీవెన. ఈ జగనన్న వసతి దీవెన అన్నది పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే జగనన్న విద్యా దీవెనకు ఇది అదనంగా ఇస్తా ఉన్న ఒక మంచి కార్యక్రమం. ఈరోజు అక్షరాల ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 9,55,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ 8,61,000 మంది తల్లుల ఖాతాల్లోకి ఈ 913 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో కూడా పాలకులను చూశారు, గతంలో కూడా పరిపాలన చూశారు. ఈ 4 సంవత్సరాలు కూడా తెరక మునిపి ఈరోజు మీ ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం ఈరోజు కేవలం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాల కోసమే అక్షరాల 14,223 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను, సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు కూడా. ఈ సందర్భంగా ఇక్కడ గత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి ఎలా ఉండేదో మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా. భోజన వసతి ఖర్చులు ఈరోజు జగనన్న వసతి దీవెన రూపేణ భోజన వసతి ఖర్చులు గత దేవుడెరుగు గత ప్రభుత్వంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పేద పిల్లలకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి, ఇవ్వాలి అనే మనసు కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ కనిపించని పరిస్థితి జ్ఞాపకం చేసుకోమని చెప్పి సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఆ రోజుల్లో ఫీజులు ఇచ్చేవాళ్ళు కూడా కేవలం అరకొరగా ఇచ్చే ఫీజులు, కేవలం ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా దురుపుకొని పోయే మనస్తత్వం. ఆ ఫీజులు కూడా ఏ రకంగా ఇచ్చేవాళ్ళు అనంటే 2017-18 సంబంధించిన బకాయిలు ఏకంగా 1,778 కోట్ల రూపాయలు ఏకంగా బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా పిల్లలకు మంచి జరగాలి, పిల్లలకు బాగా చదివించాలి అని తపన తాపత్రయం ఏ రోజు కూడా కనిపించలేదు. కానీ ఈరోజు మాత్రం పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలకు మంచి చదువులు అందుతా ఉన్నాయా, పిల్లలకు అందాల్సింది సరైన సమయంలో అందుతా ఉందా లేదా అని చెప్పి ఏ క్వార్టర్ అయిపోయిన వెంటనే ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ 2వ క్వార్టర్ ముగియక మునిపే మొదటి క్వార్టర్కు సంబంధించిన డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న మంచి పరిపాలన ఈరోజు కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో పేద పిల్లలు ఎప్పటికీ కూడా పేదలుగానే మిగిలిపోవాలి అని చేసే ఆలోచనలు, ఆ దిక్కుమాలిన ఆలోచనల్లో పేదవాళ్ళు ఎప్పుడూ పేదలుగానే మిగిలిపోవాలి, ఆ పేదలు కూలీలుగాను కార్మికులుగాను చిరుద్యోగులుగానే మిగిలిపోవాలి అనే పెత్తందారి మనస్తత్వం గత పాలనలో కనిపిస్తా ఉంది, గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. కానీ ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అడుగులు వేగంగా కూడా మనం వేస్తా ఉన్నాం. కాబట్టి ఈ 4 సంవత్సరాలు తిరక్క మునిపి విద్యారంగంలో గణనీయమైన ఫలితాలను కూడా ఈరోజు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు విద్యారంగంలో డ్రాపౌట్లు గణనీయంగా కూడా తగ్గాయి. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఆ మధ్యలో వయసులో ఉన్న వాళ్ళను కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్యను జీఈఆర్ రేషియో అంటారు. ఈ జీఈఆర్ రేషియో రాష్ట్రంలో
2018-19 అంటే మనం అధికారంలోకి వచ్చే నాటికి 32.4% ఉంటే ఆ రేషియోను 32.4% సరిపోదు ఆ రేషియో 70% నుంచి 80% ఎట్టి పరిస్థితుల్లోనూ పడాలి అని చెప్పి మీ జగనన్న అడుగులు వేయిస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ 4 సంవత్సరాలుగా అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా విద్యా రంగంలో మనం చేస్తా ఉన్న మార్పులతో వచ్చిన ఫలితం ఎలా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తేడా చూడమని అడుగుతా ఉన్నా గతంలో గతానికి ఇప్పటికి సదుపాయాల పరంగా కానివ్వండి విద్యా రంగంలో స్టాండర్డ్స్ పరంగా కానివ్వండి గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడే పరిస్థితి నుంచి గతంలో అనేవాళ్ళు గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు వస్తుందబ్బా అని అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం తీసుకువచ్చిన తీసుకువస్తా ఉన్న మార్పుల వల్ల ఈరోజు పరిస్థితి ఏమిటి అంటే ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది రాష్ట్రంలో ఆ మేరకు అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ బడులు మారుతా ఉన్నాయి గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ బైజూస్తో ఒప్పందంతో బైజూస్ కంటెంట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ బడులలోకి వచ్చాయి గవర్నమెంట్ బడులలో 8వ తరగతి పిల్లలు చేరిన వెంటనే ట్యాబ్స్ కూడా ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఈ జూన్ నుంచి నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో మొదటి దఫా కింద 15,750 స్కూళ్లు నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో 6వ తరగతి నుంచి ఆ పై వరకు ఉన్న క్లాస్ రూములన్నీ కూడా దాదాపుగా 30,230 క్లాస్ రూమ్లలో బోధన కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తీసుకొని వచ్చి డిజిటల్ బోధన వైపు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లన్నీ కూడా అడుగులు వేస్తా ఉన్నాయి ఈరోజు మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ ను ఈరోజు గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకొచ్చిన చరిత్ర ఈ 4 సంవత్సరాలలో మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది ఈరోజు గవర్నమెంట్ బడులలో రోజుకొక మెనూతో గోరుముద్ద కనిపిస్తుంది గవర్నమెంట్ బడులన్నీ కూడా నాడు నేడుతో రూపురేఖలన్నీ కూడా మారిపోతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎప్పుడైతే గవర్నమెంట్ బడులలో 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడం మొదలు పెట్టారో ఎప్పుడైతే 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటల్ బోధనతో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తో ఎప్పుడైతే చదువులు చెప్పడం మొదలు పెడతామో ఆ రోజు ప్రైవేట్ స్కూళ్లు కూడా ఇక గవర్నమెంట్ స్కూళ్లతో పోటీ పడేట్టుగా వాళ్ళు కూడా 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడం తప్పదు వాళ్ళు కూడా 6వ తరగతి నుంచి వాళ్ళ క్లాస్ రూమ్లన్నింటిలో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టి డిజిటల్ బోధన కూడా చేయాల్సిన పరిస్థితి కూడా తప్పదు ఇక గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ స్కూళ్లు పోటీ పడే పరిస్థితి తప్పదు అన్నది మన కళ్ళ ఎదుటనే ఈ 4 సంవత్సరాల పాలనలోనే మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది ఈరోజు గవర్నమెంట్ బడులలో గతంలో 2018-19 మన ముఖ్యమంత్రి రాకమునుపు మన ముఖ్యమంత్రి కాకమునుపు చివరి సంవత్సరంలో గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 37 లక్షల మంది అయితే ఈరోజు ఆ సంఖ్య 40 లక్షలు దాటుతా ఉంది 40 లక్షల పైచిలకు ఈరోజు పిల్లలు గవర్నమెంట్ బడులకు చదవడానికి వాళ్ళకొక నమ్మకం ఈరోజు కనిపిస్తా ఉంది గవర్నమెంట్ బడులలో చదివిస్తే అన్నున్నాడు బాగా చదివిస్తాడు అన్న నమ్మకం ఈరోజు గవర్నమెంట్ బడులలో చదివిస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు ఈరోజు మన ప్రభుత్వం మీద ఉంది అంతేకాకుండా ఈరోజు మన ప్రభుత్వం చూపిస్తా ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం డ్రాప్అవుట్లు ఒకసారి గమనించినట్లయితే గణనీయంగా కూడా తగ్గిపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి.